బోడిగుండుకి మోకాలకి ముడిపెట్టడం, తినే తిండికి కూడా మత మౌఢ్యాన్ని అంటే అదొక జాడ్యం అన్నమాట, దాన్ని కూడా అంటించడం. నిజంగా ప్రత్యర్థి పార్టీలు సిద్ధంగా ఉంటారు, అధికార పార్టీ మీద ఏదో రకమైన ఇంత బురద తీసి ముఖం మీద చల్లేస్తే ఆ బురద తుడుచుకునే టైంకి ఆ ముఖం అంతా పాడైపోద్ది, జనాలు కూడా అసహించుకుంటారు అనేది. కానీ ఇప్పుడు జనాలు అసహించుకునే పనిలో లేరు, నిజంగా బురద చల్లినప్పుడు పన్నీరుతో కడిగేసే పరిస్థితిలో ఉన్నారనమాట. అది కూడా ప్రత్యర్థి పార్టీ వైసీపీ మీద కానీ లేదంటే జగన్ గారి మీద కానీ బురద చల్లడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో వైసీపీ నేతలు చాలా బాగా పనిచేస్తున్నారని చెప్పాలి. కింది స్థాయి కార్యకర్తలు కానీ వెంటనే దాన్ని క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో ఏమాత్రం ఆలస్యం చేయట్లేదు. అయితే ఇంకా సీన్ ఏంటి అంటే, ఏం జరిగిందంటే తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక సిచ్యువేషను. రేషన్ కార్డు వెనకాల యేసుక్రీస్తు ఫోటో ముద్రించి అక్కడ ఇవ్వడం, అయితే ఇది మత మార్పిడి కోసం ప్రోత్సహించే పనిలో భాగంగా జగన్ ప్రభుత్వం ఇలా చేసిందని చెప్పి వెంటనే తెలుగుదేశం పార్టీ దాని మీద ఒక ప్రచారం చేశాడు. ఇదంతా జరిగిపోయింది. అయితే అసలు విషయం ఏంటి అనేది వైసీపీకి చెందిన నేతలు బయటికి తీస్తే అసలు విషయం మొత్తం బయటపడింది. అయితే ఇది పెద్దాపురం దగ్గర జరిగిన ఘటన కాబట్టి అక్కడ ఆ డీలర్ ఎవరు ఏంటి, ఎందుకంటే రేషన్ కార్డులు ఆ డీలర్లు ముద్రించుకుంటూ ఉంటారు, వాళ్ళు ఏంటి డిజైన్ ఎలా చేయాలి, ఏంటి వాళ్ళ రూల్స్ ఏంటి అనేది రేషన్ కార్డు వాళ్ళ డీలర్ ముద్రించుకుంటారు కాబట్టి, అక్కడ మంగాదేవి అనే ఒక డీలరు స్వయంగా ఆమె ముద్రించిన కార్డు అది. ప్లస్ ఏంటంటే ఒక టీడీపీ నాయకుడు భార్య అంట, ఆమె టీడీపీ నాయకుడి భార్య, వాళ్ళదే రేషన్ షాపు. ప్రతి ఏడాది వీళ్ళు రేషన్ కార్డులు ముద్రించినప్పుడు వెనక సైడు ఏదో ఒక దేవుడు బొమ్మ ముద్రిస్తూ ఉంటారు. లాస్ట్ టైం వాళ్ళు సాయిబాబా బొమ్మ పెట్టడం, అంతకుముందు వెంకటేశ్వర స్వామి బొమ్మ పెట్టడం 2017లో 2016 ఇలాగా, అంటే ఒక్కొక్క దేవుడు బొమ్మ పెట్టడం. అయితే ఈసారి యేసుక్రీస్తు బొమ్మ పెట్టి ముద్రించారు వాళ్ళు, ఎందుకంటే హిందూ దేవుళ్ళు పెట్టినప్పుడే ఎలాంటి వివాదం లేదు. ఎప్పుడైతే క్రిస్టియన్ మతాన్ని ప్రోత్సహించేలా హిందూ దేవుళ్ళకి బదులు ఈసారి కావాలని కుట్ర పన్ని, ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఎలాంటి మత మార్పులను ప్రోత్సహించదు. మత మార్పుల విషయంలో చాలా సీరియస్గా ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో, బలోపేతం అవ్వాలని బీజేపీ చూస్తుంది కాబట్టి ఇలాంటి టైంలో మత మార్పుల అంశానికి సంబంధించి అన్న విషయం వెలుగులోకి వస్తే దాని మీద చాలా సీరియస్గా తీసుకునే అంశంలో పరిస్థితి ఇప్పుడు. అంటే ఇలాంటి టైంలో ఎలాగలా వైసీపీని జగన్ గారి ప్రభుత్వాన్ని ఇరికించేయాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఏడాది మనం ఏదో దేవుణ్ణి ముద్రిస్తున్నాం కాబట్టి ఈసారి క్రిస్టియన్ యేసుక్రీస్తుని ముద్రించేస్తే వేరే మతం కాబట్టి మత మార్పులకు జగన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, అందుకే ప్రభుత్వం ఇచ్చే రేషన్ మీద రేషన్ కార్డుల మీద ఈ బొమ్మ వేశారని చెప్పి ప్రచారం చేయొచ్చనే ఉద్దేశంతో ఒక కుట్ర పన్ని తెలుగుదేశం పార్టీ నేతలు ఈ కార్డు ముద్రించారు అనే విషయం బయటకు వచ్చింది. అంటే వాళ్ళు ఏంటి అనేది, అంటే ఈ సంవత్సరం కూడా వేరే దేవుడు బొమ్మ ముద్రించుంటే వేరే రకంగా ఉండేది, అంటే ఏదో రకంగా బురద జల్లాలి అనే ప్రయత్నంలో భాగంగా ఒక ప్రయత్నం అయితే చేసింది, కాకపోతే ఇది ఆ ప్రయత్నం బయటపడిపోవడంతో సక్సెస్ అవ్వలేదు. అంటే గతంలో తిరుమల బస్సు టికెట్లపై కూడా టీడీపీ పై హయాంలో అన్య మతాల ప్రచారాలు చేశారు అనే ఒక ప్రచారంతో కొన్ని ప్రకటనలు ముద్రించడం జరిగింది అప్పట్లో కూడా. ఆ నెపాన్ని వైసీపీ ప్రభుత్వంపై నట్టారు. ఇప్పుడు కావాలనే రేషన్ కార్డులపై టీడీపీ నేతలు యేసుక్రీస్తు బొమ్మను పెట్టి ఇలా ఉద్దేశపూర్వకంగా ఒక కుట్ర చేశారు అనేదైతే బట్టబయలయింది. అది మొత్తం ఇప్పుడు యావత్ రాష్ట్రానికి తెలియజేశారు. యావత్ రాష్ట్రానికి తెలియజేయడంలో వైసీపీ సోషల్ మీడియా టీం కానీ ఆ నేతలు కానీ చాలా సక్సెస్ఫుల్గా కృషి చేశారు ఆ విషయాన్ని బయటపెట్టి అనేది చాలా క్లియర్గా అర్థమైంది. కాకపోతే ఇలాంటి కుట్రలు చేయడం వల్ల, ఇలాంటి బురద చల్లడం వల్ల అది తాత్కాలికంగానే ఏదో ప్రయోజనం కానీ, తాత్కాలిక ప్రయోజనం కానీ శాశ్వత ప్రయోజనాలు అయితే ఏముండవు. కాకపోతే ఏదో ఒక ఎలిగేషన్ చేయడానికి వాళ్ళకి కావాలి కాబట్టి అధికార పార్టీని ఏదో నిందలు వేయడానికి, ఏదో ఒక తిట్లు తిట్టడానికి, ఏదో ఒక వాళ్ళకి కూడా ఒక అస్త్రం ఉండాలి కాబట్టి ఇలాంటివి చేస్తున్నారేమో అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు. కాబట్టి ఇలాంటి సిల్లీ కాకుండా కొంచెం పెద్ద ట్రై చేస్తే బెటర్ అనే చెప్పి వైసీపీ కార్యకర్తల సలహాలు ఇస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో. మరి నిజంగా ఇది కుట్రపూర్వకంగా చేస్తే, కుట్రతోనే చేస్తే, వైసీపీ మీద బురద జల్లే ఉద్దేశంతో, జగన్ గారి ప్రభుత్వం మీద బురద జల్లే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కనుక చేస్తే ఇలాంటి కుట్రలు మానుకుంటే మంచిది, లేదంటే ప్రజల నుంచి మరోసారి తిరుగుబాటు తప్పదు అనేది వైసీపీ నేతలు ఇచ్చే సంకేతం. చూద్దాం ఏం జరుగుతుందో. స్టే ట్యూన్. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టులోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.